జాతరకు సర్వం సిద్ధమైంది తుక్కుగూడ వేదికగా నేటి సాయంత్రం ఐదు గంటలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన ఈ సభను టీపీసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక గాంధీ ఖర్గే సహా ఇతర ముఖ్యనేతలంతా హాజరవుతుండటంతో భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేసింది ఈ వేదిక నుంచే కాంగ్రెస్ జాతీయ ఐదు గ్యారంటీలను ప్రకటించనుంది సభకు ఏఐసిసి నేతలతో పాటు రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు హాజరవుతుండటంతో ఐదు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు సహా శ్రీశైలం జాతీయ రహదారిపై సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు ఇప్పటికే సీఎం రేవంత్ సహా మంత్రులు సభాస్థలకి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు తాజాగా శుక్రవారం పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఏసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ సీనియర్ నాయకులు విహెచ్ మాజీ ఎంపీ రాజయ్య ఎమ్మెల్యే వివేక్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ డిపిసిసి అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం సీనియర్ నాయకుడు దేవభాస్కర్ రెడ్డి తదితర నేతలు సభాస్థలిని సందర్శించారు